అంత వర్క్ చేశారు. యు మస్ట్ క్లాప్ ఫర్ దట్. డిలీట్ అంటే మహాసముద్రం, పిహెచ్డి అంటే సముద్రం, డిలీట్ అంటే మహాసముద్రం. మేడం చెప్పినప్పుడు ఏంటంటే వర్క్ చేస్తున్నాను, ఎలా చెప్పాలి ఎలా చెప్పాలని ఐ రోట్ ఇన్ 5 to 6 పేపర్స్ ఫాస్ట్ గా చెప్తాను. అందం అభినయం, కృషి పట్టుదల, నిబద్ధత క్రమశిక్షణ, గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం ఆత్మవిమర్శ, ఆత్మీయత దూరదృష్టి, కళారాధన అదృష్టం, పరిపూర్ణత, వీటన్నిటికీ ఓ రూపమిస్తేనే అదే డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అంటే తెలుగు తీసుకున్నాం, తెలుగు ఇది వన్ ఆఫ్ ద అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ గొప్ప మహానట దిగ్గజం, ఓ గొప్ప వ్యక్తి వెలసి వారితో గొప్ప జన్మ, బికాస్ టుమారో ఇస్ బర్త్డే, గొప్ప జన్మ. గొప్పతనం ఎప్పుడు ఆరాధనీయం, అనుసరణీయం, ఆచరణీయం, ఆల్వేస్ విల్ ఫాలో విత్ పెద్దవాళ్ళని ఫాలో అవుతుంటాం. ఇంకోటి ప్రపంచంలో 75 ఇయర్స్ అంటే 75 సంవత్సరాల పాటు టాప్ క్లాస్ యాక్టర్ గా ఉన్న ఏకైక నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. 75 ఇయర్స్ వరల్డ్ ఎక్కడ ఇది ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ తీసుకోండి, ఎనీ ఐఎంబీబీ ఎనీ ఇంటర్నేషనల్ దాంట్లో కూడా 75 ఇయర్స్ టాప్ క్లాస్ యాక్టర్, టాప్ క్లాస్ యాక్టర్ లిస్ట్లో ఉన్నారు. అలాగే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న అన్ని పద్మలు తీసుకున్న ఏకైక భారతీయ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. లేదా పెద్ద స్టాండర్డ్ ఆఫ్ అలాగే ఆయన టాప్ క్లాస్ ఫిలిమ్స్ ఎన్నో ఉన్నాయి, 255 ఫిలిమ్స్. ఆ లిస్టులో మనం ఎలా చెప్పాలి, ఏది వెతకాలి, అన్ని అద్భుతం అద్భుతం మహాద్భుతం. అందులో కొన్ని అందరికీ తెలిసినవి, అందరికీ తెలిసినవి అందుబాటులో ఉన్నవి. దేవదాస్, మాయాబజార్, ప్రేమాభిషేకం, మిస్సమ్మ, శ్రీకృష్ణార్జున యుద్ధం, బాటసారి, మూగ మనసులు, ఇద్దరు మిత్రులు, రోజులు మారాయి, పెళ్లి చేస్తుడు, కీలుగుర్రం, నవరాత్రులు, మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ సిల్వర్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ ఫిలిమ్స్ బ్రదర్స్. ఏది 10 డేస్ 15 డేస్ 100 డేస్ కాదు, సిల్వర్ జూబ్లీ డైమండ్ జూబ్లీ ఫిలిమ్స్ లిస్ట్. ఇది చాలా రేర్ గా ఉంటుంది ఆపర్చునిటీ. అలాగే ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం. తల్లి పేరు శ్రీమతి పున్నమ్మ, తండ్రి పేరు శ్రీ అక్కినేని వెంకటరత్నం గారు. నాగేశ్వర గారు 9 మంది సంతానం అనమాట, 9 మెంబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ 1, 3, 5, 7 పుట్టగానే చనిపోయారు. 9 మెంబర్స్ వాళ్ళ మదర్ ఫాదర్ పేరెంట్స్ కి టోటల్ 9 మెంబర్స్ లో ఫస్ట్ అంటే మొదటి సంతానం, మూడో సంతానం, ఐదో సంతానం పుట్టగానే చనిపోయారు. అంటే 1, 2 డేస్, 3 డేస్ అలా ఉండి చనిపోయారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఏమంటారు, ఈ మెడికల్ ఆ టైంలో అవి లేవు కాబట్టి వాళ్ళు చనిపోయారు. అందులో మిగిలింది 5 గురు, టోటల్ 9 మెంబర్స్ లో 4 గురు చనిపోతే 5 మెంబర్స్ మిగిలారు, 5 గురు మిగిలారు. దాంట్లో ఏఎన్ఆర్ సార్ చివరి వారు, 5 గురు మిగిలిన దాంట్లో చివరి వారు ఏఎన్ఆర్ సార్ ఉన్నారు. ఆయనకి నాగేశ్వరరావు అని పేరు పెట్టారు. ఎందుకు నాగేశ్వరరావు అని పేరు పెట్టారు అంటే వాళ్ళ మదర్కి నాగేశ్వరరావు కడుపులో ఉండి పుట్టిన బయటకు వచ్చినప్పటి నుంచి ఎవ్రీడే కళలో నాగుపాము వస్తుందంట. వాళ్ళ అమ్మకి నాగుపాము స్నేక్ ఎవ్రీడే కళలో వస్తుంటే సరే ఆ నాగుపాము పేరు పెడితే వీడైనా బాగుంటాడు బతుకుతాడు అని ఆశ. ఎగ్జాంపుల్ ఇప్పుడంతా ఏమంటారు, మూఢ నమ్మకాలు ఉంటాయి కాబట్టి నాగేశ్వరరావు నాగుపాము కళ్ళలో వస్తుంది, పుట్టిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని నాగేశ్వరరావు అని పేరు పెట్టడం జరిగింది. ఇది కామన్ పీపుల్ చాలా మంది గైడ్ అయ్యారు, ఎందుకంటే పెట్టారు రఫ్గా అని కాకుండా నాగుపాము నాగేశ్వరరావు కళలో రావడం వల్ల పెట్టారు. బేసిక్ గా వాళ్ళు రైతు కుటుంబం, రైతు కుటుంబం అంటే ఫార్మర్స్ ఫ్యామిలీ. ఆయన చిన్నప్పుడు స్కూల్లోంచే నాటకాలు ఆడటం మొదలు పెట్టారు. ఆయన పుట్టిన తేదీ 1924 సెప్టెంబర్ 20th సెప్టెంబర్ 1924 లో పుట్టారు. అంటే రేపటికి ఎగ్జాక్ట్ గా 100 ఇయర్స్. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్, మన మధ్యలో ఉన్నారు కాబట్టి 100 ఇయర్స్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. 1924 సెప్టెంబర్ 20 లో పుట్టారు. అలాగే రైతు కుటుంబం ఫస్ట్ వేసిన నాటకం, చిన్నప్పుడే నాటకాలు వేస్తున్నారు, హరిశ్చంద్ర నాటకంలో నారదుని పాత్ర వేశారు. నారదుని పాత్ర హరిశ్చంద్ర నాటకంలో నారదుని పాత్ర వేశారు. అలాగే చంద్రమతిగా ఆడవేషం వేశారు, లేడీ గెటప్ చంద్రమతి. అక్కడ స్కూల్లో వేస్తున్నప్పుడు చంద్రమతి అనే లేడీ క్యారెక్టర్ ఫస్ట్ ఆయన ఆఫర్ వచ్చింది అనమాట. అలాగే కనకతార అనే నాటకంలో చంద్రమ్మ అనే క్యారెక్టర్ లో చంద్రమతి అనే క్యారెక్టర్ లో పేరు మార్చుకుని తారగా యాక్ట్ చేశారు. అక్కడ కూడా లేడీ క్యారెక్టర్ అయ్యే కానీ అక్కడ